हेलो फ्रेंड्स, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఒక్కొక్కసారి మన మొబైల్ ని మన ఇంట్లో పెట్టి మర్చిపోతాం కావచ్చు, లేకపోతే మన మొబైల్ ని మన ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఒక కాల్ చేసుకుంటానని చెప్పేసి మన దగ్గర మొబైల్ తీసుకుంటారు, లేదా మన మొబైల్ యొక్క పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన మొబైల్ ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు మన మొబైల్లో ఉన్న కొన్ని అప్లికేషన్స్ ని అయితే ఓపెన్ చేసి యూజ్ చేస్తారు, తర్వాత వాటిని విధంగా రీసెంట్ యాప్ల నుంచి రిమూవ్ అయితే విధంగా చేసేస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్, తర్వాత మనం కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది, వాళ్ళు మన మొబైల్ ఓపెన్ చేశారు కానీ రీసెంట్ యాప్లో ఏ అప్లికేషన్స్ ఓపెన్ చేశారో మనకు తెలియదు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇటువంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళు ఏ అప్లికేషన్లో మన మొబైల్ యూజ్ చేశారు, ఎంతసేపు యూజ్ చేశారో మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకోవచ్చు అన్నమాట. మీ ఇంట్లో కూడా మీరు మీ పిల్లలకు కానీ లేకపోతే మీ వైఫ్ మీ హస్బెండ్ ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు మీ మొబైల్లో ఏం ఓపెన్ చేసి చూస్తున్నారో మీరు తర్వాత డీటెయిల్గా చూసుకోవచ్చు. కాకపోతే మీరు దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అనేవి చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మనం కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లో ఉంది, దాన్ని విధంగా ఆన్ చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ని మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ మీకు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఓలా ఉంది, ఓలాని ఒకసారి ఓపెన్ చేసే విధంగా క్లోజ్ చేసేస్తాను. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ని కూడా ఓపెన్ చేసే విధంగా క్లోజ్ చేద్దాం. ఎయిర్టెల్, ఈ విధంగా వాళ్ళు ఏ అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తారో మనకి ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ జియో, మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ 4 అప్లికేషన్స్ నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కాకుండా వేరే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారనుకుందాం. సింపుల్ వాళ్ళు ఏం చేస్తారు, రీసెంట్ యాప్లోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నింటిని విధంగా రిమూవ్ చేస్తారన్నమాట మనకు తెలియకుండా ఉండడానికి. తర్వాత ఈ మొబైల్ని మనకి ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. చూసినట్టయితే ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఓలా, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా జియో వాళ్ళు ఇక్కడ ఏ అప్లికేషన్ ఓపెన్ చేశారో ఆ అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంతేకాదు, మీరు ఎస్టర్డేకి సంబంధించి లేకపోతే లాస్ట్ 7 డేస్కి సంబంధించి, 1 మంత్కి సంబంధించి విధంగా మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మీకు ఇక్కడ పైన 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఆరో మార్క్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అప్ టు 30 డేస్ వరకు మీ మొబైల్లో ఏమేమి యాక్టివిటీ జరిగిందో మొత్తం అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ అప్లికేషన్ నచ్చి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి ఫోన్ యూసేజ్ టైమ్ అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ వచ్చేసి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.